రికార్డ్ అవుతుంది. మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఈరోజు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు గొప్పవాడు, మంచివాడు, ప్రేమస్వరూపి. ఆయన నామాన్ని మనం ఎల్లప్పుడూ స్తుతించేవారంగా, గణపరిచేవారంగా ఉండాలి. మన జీవితాల్లో మొదటి స్థానాన్ని దేవునికి ఎల్లప్పుడూ ఇచ్చి మనం ఆయన పునరుద్ధరణ దినంలో కలుసుకొని, మనందరము కలుసుకొని ఆయన స్తుతించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అందుచేత మనందరం ప్రతి ఆదివారం నాడు తప్పకుండా కలుసుకొని ఆరాధనలో అతన్ని స్తుతించి గణపరచాలని, ఆయన యొక్క మాటలు మనం వినాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కావున ఆయన కోరికను మనం నెరవేరుస్తూ ఆయన వద్ద నుంచి మనం అనేకమైన దీవెనలు పొందుకునే వారంగా మన జీవితాలను కొనసాగించాలని ప్రేమతో కోరుతున్నాను.